గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెలకు సంబంధించి గ్రహస్థితులు కానీ లేకపోతే ద్వాదశ రాశిల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జీవకారకుడైన గురువు, గురుబలాన్ని ఇచ్చే గురువు మేషరాశిలో ఉన్నారు. మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి, ఇవి ఎక్కడ కదలట్లేదు. మనకి మూవ్ అయ్యేటువంటి ప్లానెట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, రవి కుంభంలో ఉండి 14వ తేదీ మార్చి నుంచి మీనంలోకి మారుతారు. అంటే రవి రాహు కలయిక జరగబోతుంది. అదేవిధంగా రవి ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ కొన్ని 1-20 రోజుల పాటు శనిని కంబస్ట్ చేసుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మకరంలో కుజుడు, శుక్రుడు ఉంటూ ఈ యొక్క శుక్రుడు 7వ తేదీ నుంచి కుంభంలోకి మారుతున్నాడు. బుధుడు, రవి, శని కలిసి ఉండి ఈ బుధుడు కూడా మనకి 8వ తేదీ నుంచి మీనంలోకి మారుతూ అతను 26వ తేదీ వరకు ఉంటాడు మీనరాశిలో. అంటే దాదాపుగా 8వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీనంలో మనకి బుధుడు నీచబడి ఉంటున్నాడు. ఈ నెల మొత్తము కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శని కంబస్ట్ అయ్యాడు, బుధుడు నీచబడ్డాడు, శుక్రకుజుల కలయిక వల్ల ఒక ఫలితము, కన్యారాశుల కేతువు వల్ల ఒక ఫలితం అనేటువంటిది జరుగుతుంది. ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. గురుగారు, మార్చి నెలకు సంబంధించి మేషరాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఈ యొక్క కుజుడు అంటే రాశ్యాధిపతి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నారు. సో గుడ్, అంటే వీళ్ళు అనుకున్న ప్రమోషన్స్ కావచ్చు, వీళ్ళు అనుకున్న ఒక సిస్టమ్, అంటే ఒక దగ్గరికి నేను ఒక స్టేజ్కి వెళ్ళాలనుకునేటువంటిది కావచ్చు, వీళ్ళకి నెరవేరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే సెకండ్ లార్డ్ అంటే ధనాధిపతి కుజుడితో కలిసి దశమంలో ఉంటున్నాడు. సో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, ఖచ్చితంగా వీరికి ఏదైతే ఒక పొజిషన్లోకి వెళ్ళి ధనం కూడా సంపాదించాలో అనుకుంటారో ఆ ప్రోగ్రెస్ అనేది పెరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు అంటే ఇక్కడ గురువు కూడా రాశిలో ఉన్నందుకు. కాకపోతే ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఏమిటది, గణపతి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే వీళ్ళ పొజిషన్ అంత బాగుంటుంది. అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఈ మాసంలో. అయితే మేషరాశికి సంబంధించి విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థులు కనుక చూసుకుంటే గురుబలం ఉంది విద్యార్థులకి. అంటే విద్యార్థులు ప్రోగ్రెస్ అనేటువంటిది బాగుంది, అంటే విద్యా సంబంధించిన విషయంలో మంచి ప్రోగ్రెస్ అయితే ఉంది. అదేవిధంగా విద్యార్థులకే కాకుండా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా చాలా బాగుంది మేషరాశి వారికి. అండ్ మరొక విషయం ఏంటంటే, ప్రాపర్టీ కొనుగోలు, ఏదైనా భూమి, వాహనము, ఈ కొనుగోలు చేయడానికి చాలా బాగుంది. అయితే వీళ్ళకి సంబంధించి వివాహకి సంబంధించి ఎలా ఉందండి? ఇందాక నేను చెప్పాను కదమ్మా, రాశి సప్తమాధిపతులు కలిసి ఉన్నారు, కాకపోతే కేతువు దృష్టి ఉందని కొన్ని ఆటంకాలు జరుగుతాయి. కానీ గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారో, గణపతి క్షేత్రాలకు ఎవరైతే వెళ్తారో, ఓం గం గణాధిపతి ఏ నమః అని ఎవరైతే అనుకుంటారో, ఖచ్చితంగా వారికి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. గురుగారు, మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా అంటే అమ్మ, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే, కనబడనివి కొంచెం చూడండి, చెకప్ చేయించుకునే అర్థం కాదు, అలా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం రాహుకేతు ఆరాధన చేస్తుంటే అది క్లియర్ అవుతుంది. పెద్దగా భయపడాల్సిన అవసరమేం లేదు, ఎందుకంటే లగ్నంలో గురువు ఎటువంటి దోషాలు ఉన్నా సరే తొలగిస్తాడు కాబట్టి భయపడాల్సిన అవసరమేమీ లేదు. వృత్తి వ్యాపారం అంటే ఒకటేనమ్మా. ఇక్కడ మేషం వారికి దశమంలో ఎగ్జాల్టెడ్ కుజుడు ఉన్నాడు ప్రజెంట్ అయితే, అంటే కొత్తగా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నదో ఎటువంటి డౌట్ లేదు. కానీ వ్యాపార విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే శని భగవానుడు కంబస్ట్ అయి ఉన్నాడు. వ్యాపార సంబంధించిన విషయంలో అయ్యో ఏంటి ఏదో స్ట్రక్ అయిపోతుందని ఒక భయం మొదలవుతూ ఉంటుంది. కానీ నో నీడ్ టు వరీ, తాత్కాలికమే. రవి ఎప్పుడు సంవత్సరం అంతా కంబస్ట్ చేసుకునే ఉండవు, 20 రోజులు ఉంటుంది ఆ పరిస్థితి, దాని తర్వాత క్లియర్ అవుతుంది. అయితే పెట్టుబడులకు సంబంధించి ఎలా ఉంది? పెట్టుబడులకు సంబంధించమ్మా, ఒకటి 12వ స్థానంలో రాహు, 12వ అధిపతి రాశిలో ఉన్నాడు కాబట్టి ఏమిటి, ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్కి ఇబ్బంది ఏం లేదు, చిన్న చిన్న స్ట్రెస్ ఉంటుంది రాహు ఉన్నది 12లో. బట్ ఫైనల్గా చూసుకుంటే నో నీడ్ టు వరీ, కొంచెం ప్లానెడ్గా చేసుకుని కానీ పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. మేషరాశి వారు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుగారు? ఒకటేనమ్మా, మేషరాశి వారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సూర్య ఆరాధన ది బెస్ట్ రెమెడీ, ఇంకా అందులో తిరుగులేదు. ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే అంత బాగుంటుంది. కాకపోతే ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోండి, ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. అయితే గురుగారు, చాలామందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం కూడా తెలియదు. అయితే మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కండిషన్లో శని భగవానుడు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, రాశి, నక్షత్రం, లగ్నం ఏమీ తెలియదు, సింపుల్ సూర్యభగవాను చేసుకోండి. బిజినెస్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా కానీ.
పర్టికులర్గా ఈ సంవత్సరం 3 నెలలు కూడా మనకి కేతు కన్యారాశిలోనే ఉంటాడు. అంటే యూనివర్సల్గా అందరూ కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేట్ చేసినప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా. ఓకే ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే, వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఈ నెలలో పర్టికులర్గా. అయితే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఇక్కడ శని భగవానుడు అందరికీ కర్మకారకుడే. నీకు లగ్నం తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా కూడా అందరికీ కర్మకారకుడు ఎవరు, యూనివర్సల్గా కర్మకారకుడు ఎవరంటే శని భగవానుడు. ఆయన స్ట్రక్ అయ్యి ఉంటాడు ఈ మంత్లో చాలా మటుకు. అందుకని ఏం చేయాలి అంటే, సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి ద్వారా కంబస్ట్ అయ్యాడో, అస్తంగత్వ దోషం ఏర్పడిందో వారిని మీరు ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు చూడమ్మా, ఒక కుర్రాడు బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, నీ లైసెన్స్ ఏవి, నీ ఆర్సీ ఏది ఇవని అడిగాడు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి, పట్టుకున్న అతను, అయ్యా నేను ఇంట్లో మర్చిపోయాను, నేను ఈసారి అలా కాకుండా చూసుకుంటాను, ఏదో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కట్టడము, కొంతమంది వదిలిపెట్ట పెనాల్టీ కట్టాల్సింది, మర్చిపోతే తీసుకురా లేకపోతే పెనాల్టీ కట్టండి, లేకపోతే లేవు పెనాల్టీ కట్టితే పట్టుకున్న అతను వదిలేస్తాడు. అలాగే సూర్య భగవానుడు కర్మకారకుడైన శనిని పట్టుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ. అదొకటి. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, అది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అదొకటి. అండ్ అలాగే ఈ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిల్కి ఐరన్కి శని కారకుడు. అదేవిధంగా షేర్ మార్కెట్స్లో కూడా, షేర్స్లో కూడా ఐరన్ ఆయిల్ లాంటివి కొంటుంటారు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే నువ్వులు, ఐరన్, ఆయిల్, అంటే ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటిది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, కారు కూడా ఇనుము అండి అంటారు. ఇక్కడ కారును ఇనుముగా తీసుకోకూడదు, కారు ఒక కంఫర్ట్ని ఇచ్చేది. చాలామంది ఏమంటుంటారంటే, నన్ను ఏమడుతుంటారంటే, ఏమన్నా ఇనప బిజినెస్ చేయొచ్చా అంటే, ఇనప బిజినెస్ అంటే ఏం చేస్తారంటే కార్లు అంటారు. కార్లు ఇనప బిజినెస్ ఏంటయ్యా, నువ్వు ఐరన్ అమ్మేదే తినప బిజినెస్ అవుద్ది, కారు ఇనప బిజినెస్ అవ్వదు, శుక్రుడికి సంబంధించిన బిజినెస్ అవుద్ది అది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన బిజినెస్ కదా అనుకుంటారు. అలాంటి అన్నింటిలో ఐరన్ ఉంటుంది. అన్నీ శనైనా కాదు కదా, ఇల్లు కడితే కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది. కానీ అది శుక్రుడి కిందకి తీసుకోవాలి మనం అని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే, ఇనుము, నూనె, జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన బిజినెస్లు నడిపేటువంటి వారు ఈ మాసంలో ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సూర్య ఉపాసన కనుక చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి, తినిపిస్తూ. అయితే ఇక్కడ ఎంత ఏంటంటే, మనం ఈ గోచార ఫలితాలు ఎంత చెప్పుకుంటున్నా, మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి మహాదశ అద్భుతంగా ఉంది, మీకు ఏ ఈ గోచార ఫలితాలు 5-10% అది ఇంకా యోగం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి, ఓ 10 షాపులు ఉంటాయి, అన్ని షాపులు బాగానే ఉంటాయి, కానీ ఒక షాప్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఏమిటి ఈ మెటీరియల్ ఈ షాప్లో ఉన్న మెటీరియల్ ఈ షాప్లో లేదా, బట్టలు ఉన్నాయి అంతకంటే ఇంకా అద్భుతమైన ఉంటాయి, వాళ్ళకి నడదు. అదేమిటండి అంటే, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నా సరే కొన్ని కొన్నిసార్లు వాళ్ళకున్నటువంటి జన్మజాతకంలో ధనయోగమో, ధనహీనత యోగమో, ఆ రోగం వచ్చే యోగమో, లేకపోతే రోగం నయమయ్యే యోగమో, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వచ్చే యోగమో, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అవి తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి అన్ని విధాలు బాగుంటుంది. ఇది శ్రీమాత్రే నమః.